ఈ కథలన్నిటి వైపు ఉన్నప్పుడు చెప్పారు సార్ అధ్యక్ష, మళ్ళీ అదే కథలు చెప్తున్నారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష, పట్టిసీమ 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 జపం చేస్తున్నారు అధ్యక్ష. మీరు ఈ సంవత్సరం పట్టిసీమ ఆన్ చేయడం మానేయండి, మీకు ధైర్యం ఉంటే. వృధా ప్రాజెక్ట్ కదా, పట్టిసీమ మోటార్లు ఈ సంవత్సరం ఆన్ చేయడం మానేయండి. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు పట్టిసీమకైనటువంటి ఖర్చే చెప్తున్నారు తప్ప, ఈ 3 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా ఈ ప్రాంతంలో ఒక్కొక్క రైతుకు వచ్చినటువంటి లాభం కూడా చెప్తే దానికి అంగీకరిస్తాం అధ్యక్ష. చెప్పాలది, మీరు వన్ సైడ్ గా మాట్లాడటం కాదు. పట్టిసీమకైనటువంటి ఖర్చు చెప్పండి, మేం కాదు లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు రైతాంగానికి లాభం వచ్చిందో మీ దగ్గరే రికార్డు ఉంది. అధికారులు పిలిచి అది కూడా చెప్పండి, సంతోషిస్తాం. కానీ పట్టిసీమ ఖర్చు అయిపోయింది, 4 సంవత్సరాలు పోతే పోలవరం వస్తుంది కదా, దానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలని వన్ సైడ్ గా మాట్లాడటం భావ్యం కాదు. ఓకే, ఖర్చు చెప్పండి, 3 సంవత్సరాల్లో రైతుకు వచ్చిన లాభము చెప్పండి. ఓకే, ఇది పనికిమాలిన ప్రాజెక్ట్ అంటున్నారు, ఈ సంవత్సరం మోటార్ లాంచ్ చేయడం మానేయండి. పూర్తిగా మీరు మోటార్ లాంచ్ చేయడం మానితే రైతులు ఏ రకంగా ఆగ్రహిస్తారో మీకే తెలుస్తుంది అప్పుడు ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ అనేది. అధ్యక్ష, నేను కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తెచ్చి నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు అధ్యక్ష, విమర్శించే అవసరం కూడా లేదు. టైం ఇస్తాం మీకు, అంటున్నారు కదా అన్ని చేస్తామని చెయ్యండి. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం గురించి. పట్టిసీమ గురించి వచ్చిన బెనిఫిట్ ఎవరు డినై చేయడం లేదు అధ్యక్ష. ఈ రోజు నాగార్జున సాగర్ ఉంటే దానికి బెనిఫిట్ ఉంటుంది, శ్రీశైలం ఉంటే దానికి బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మేము చెప్తుండేది దాంట్లో ఉండే టెంపరీ నేచర్ ఒకటి, దాంట్లో ఉండే అవినీతి ఒకటి. ఆ 2 పాయింట్లు చెప్తున్నాం తప్ప ఏ ప్రాజెక్ట్ కట్టినా బెనిఫిట్ అనేది వస్తుంది అధ్యక్ష. బెనిఫిట్ లేకుండా ఎట్లుంటుంది? బెనిఫిట్ అనేది వస్తుంది. మేము అవినీతి గురించి, టెంపరీ నేచర్ నుంచి 3 సంవత్సరాలు దీని బదులు పోలవరమే స్పీడప్ చేసుకుంటే ఇప్పటికి అయిపోయింది కదా. మీరు 2016 డిసెంబర్ వరకు 2014లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటే 2016 డిసెంబర్ వరకు పోలవరం గురించి అసలు ఊసేత్తకుండా, దాని గురించి మాట్లాడకుండా టెంపరీ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని 2017లో సడన్ గా పోలవరం గుర్తుకొచ్చినట్లు సడన్ గా అక్కడికి పోవడము, మాకు 14,000 కోట్లు చాలు, మాకు పవర్ ప్రాజెక్ట్ లేకుండా పర్వాలేదు అని చెప్పి గ్రే ఏరియా పెట్టుకొని ఎక్కువ అంచనాలు చేసుకొని దాని ఆ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాం తప్ప బెనిఫిట్ గురించి మేము మాట్లాడడం లేదు అధ్యక్ష. రైట్, డోంట్ డిస్టర్బ్ ది మెంబర్ ప్లీజ్, లెట్ హిమ్ కంటిన్యూ. పోలవరం అధ్యక్ష, పోలవరం 70% పనులు పూర్తి చేశాం. 2009లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి, ప్లీజ్ ప్లీజ్, 70% పనులు పూర్తి చేశాము. మీ ఇరిగేషన్ అధికారులు అధ్యక్ష మాట్లాడమండి, మాట్లాడమండి బా. 2000 మీరు మాట్లాడేటప్పుడు చెప్తారు కదా అధ్యక్ష. 2009లో అప్పుడున్న టెండర్స్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈ దుర్గతి మనకు పట్టింది అధ్యక్ష. మళ్ళీ 2013 వరకు ఒక పని కూడా మొదలు కాలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత పోలవరం మొదలు పెట్టాం. ఓకే, మీరు ఇప్పుడు అంటున్నారు కదా పట్టిసీమ 4 సంవత్సరాల్లో అనవసరంగా ఇంత డబ్బు వృధా అయింది, అదే పోలవరం మీద దృష్టి పెట్టిద్దే కట్టిస్తాం, దానివల్ల ఖర్చు తగ్గుతుందని మీరు చెప్పారు. ఓకే, దానికి అంగీకరిస్తాం. మేము 70% చేశాం, 30% తొందరగా 5 మాసాలు 6 మాసాలు 1 సంవత్సరంలో పూర్తి చేయండి. పూర్తి చేసి ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయండి. మేము కాదన్నా లేదు కదా, మేము చెప్పిందంతా కూడా మేము చేసిన పనులు. మేము ఓడిపోయామంటే అధ్యక్ష ప్రతీది మా సోదరులు అయితే అలా మాట్లాడుతుంది అనుకోలేదు. ఆయన ఎవరో ఒక వ్యక్తి మీద కక్షతో మొత్తం రాష్ట్రం మీద, చంద్రబాబు నాయుడు మీద మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది నేను బాధపడుతున్నాను అధ్యక్ష. మేము అధికారంలో లేము, ఓడిపోయాం. మేము చేయవలసిందంతా చేశాం, మేము ఎంత చేశామో ప్రజల హృదయాల్లో ఉన్నాం. ఓడిపోయినంత మాత్రాన్ని మేము బాధపడడం లేదు. మీరు అంతకంటే ఎక్కువ చేయండి. ఈరోజు 5 సంవత్సరాల అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అనేక ఫ్యాక్టర్స్ లో ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. అన్ని అవార్డులు మనకు వచ్చాయి. ఇదేదో నేను చెప్పడం కాదు, సాక్షాత్తు భారత ప్రధాని మోడీ గారు మొన్ననే మన రాష్ట్రానికి వచ్చారు అధ్యక్ష, తిరుపతికి. మన ముఖ్యమంత్రి గారికి చెప్పి రాష్ట్రం బాగా ముందంజలో ఉంది అన్ని రంగాల్లో, దీనినే మీరు కొనసాగించండి. సాక్షాత్తు భారత ప్రధాని గారు చెప్పారు అధ్యక్ష. నేను ఇది ఏదో స్వయానా చెప్పడం కాదు, అంటే అన్ని ఫ్యాక్టర్స్ లో ఇప్పుడే
కరెంటు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఎంత బాధ అనిపిస్తుంది. ఒకసారి మీరు మననం చేసుకోండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రోజుకి 18 గంటలు గ్రామాల్లో కరెంట్ లేక ప్రజలు అల్లాడారు. ఇది ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 మాసాల్లో మొత్తం వ్యవస్థను సరిచేసి మొన్నటి వరకు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా 1 నిమిషం కరెంటు పోలేదు. ఈరోజు కరెంటు పోయిందంటే మనకి విద్యుత్ లేక కాదు అధ్యక్ష, మీరు దృష్టి పెట్టడం లేదు దయవుంచి విద్యుత్ శాఖ మంత్రి గారు, లేకపోతే అనుభవజ్ఞుల వారు కొద్దిగా డిపార్ట్మెంట్తో మాట్లాడండి. ఈరోజు పవర్ కట్స్ విపరీతంగా వచ్చాయి. మాటలు చాలా ఈజీగా చెప్పొచ్చు, గంటల గంటల ప్రసంగాలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని 1994 నుంచి ఈ రోజు వరకు మాట్లాడిందే మాట్లాడుతూ విమర్శించిందే విమర్శిస్తే మీకేం లాభం రాదు, దీనివల్ల మీకు ప్రయోజనం రాదు. మీ మీద ఒక నమ్మకం విశ్వాసం పెట్టుకుని 151 మంది గెలిపించారు. మీరు పాలన మీద దృష్టి పెట్టండి. అందరూ కొత్త వాళ్ళు అయ్యారు. ఒక నిమిషం నాయుడు గారు, కొత్త వాళ్ళు అయ్యారు నాయుడు గారు, ఒక నిమిషం. అధ్యక్ష 4-5 అంశాలు, గౌరవ సభ్యులు 4-5 అంశాలు చెప్తున్నారు అధ్యక్ష, దాంట్లో వాస్తవాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం అధ్యక్ష. 2014 సడన్ గా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే సడన్ గా బల్బులన్నీ వెలిగినాయి కాదు అధ్యక్ష, జరిగిండేది 2014 ముందర భారతదేశం అంతా కూడా థర్మల్ పవర్, ఏదైతే బొగ్గుతో విద్యుత్ ఉత్పాదం అవుతుందో అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నింది అధ్యక్ష. 2013 నుంచి కూడా సడన్ గా రేట్లు, డీజిల్ రేట్లు తగ్గడం కానీ, ఇంటర్నేషనల్ పెట్రోలియం ధరలు తగ్గడం కానీ, బొగ్గు ధరలు తగ్గడం కానీ వచ్చినందువలన ఆల్రెడీ రెడీమేడ్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పత్తి లేక వచ్చినాయి అధ్యక్ష. అది ఇక్కడే కాదు, ఇక్కడ కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ భారతదేశంలో ప్రతి చోట కూడా ఆటోమేటిక్గా. ఈరోజు వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఇప్పుడు ఏదో మేము వస్తూనే బల్బు అసలు వెలిగిస్తూనే బల్బులు వెలిగినాయి, లేకుంటే కరెంట్ లేదన్నట్లు. ఏ పవర్ ప్రాజెక్టు పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ తయారు చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు మినిమం పడుతుంది అధ్యక్ష. 2014 ముందర ఇన్స్టాల్ అయిన కెపాసిటీ రెడీగా ఉంది కాబట్టి వీళ్ళు అదృష్టవశాత్తు, మిగతా రాష్ట్రాలు కూడా అదృష్టవశాత్తు బొగ్గు ధర తగ్గింది ఇంటర్నేషనల్గా, డీజిల్ పెట్రోలియం ధర తగ్గింది కాబట్టి, షిప్పింగ్ కాస్ట్ తగ్గింది కాబట్టి రెడీగా ఉన్న పవర్ ప్లాంట్లు ఉత్పత్తి స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి ఈరోజు ఎందుకు చేయలేదు అని అంటున్నారు కదా అధ్యక్ష. ఈరోజు చూడండి అధ్యక్ష, ప్రభుత్వము ఏపీ ట్రాన్స్కోకు, జెన్కోకు, వివిధ సంస్థలకు కట్టాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి అధ్యక్ష? 10,971 కోట్లు బకాయిలు కట్టాలి అధ్యక్ష. పెట్టినారు పోయినారు, ఇప్పుడు దాన్ని సర్దుకోవాలంటే టైం పడుతుంది కదా అధ్యక్ష. ఏదైనా కానీ అప్పు చేసిపోయేది ఏముంది, సులభము అప్పును కట్టి మళ్ళీ దాన్ని చేసేది కదా అధ్యక్ష, కొంచెం టైం పడుతుంది, అన్ని సెట్ అవుతాయి అధ్యక్ష. తర్వాత పోలవరం గురించి కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష, పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పోలవరము ఇంకొక 6 నెలల్లో కంప్లీట్ చేయండి అంటే ఏ విధంగా చెప్తున్నారంటే ఇంకా కట్టేసినాము, ఇంకా కొద్దిగా మిగిలింది, ఇంకా కంప్లీట్ చేయండి అని. అది ఒక్కటే కాదు అధ్యక్ష, దానికి ఇంతవరకు 5 సంవత్సరాలుగా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినారు అధ్యక్ష వీళ్ళు. ఇంతవరకు పోలవరం ల్యాండ్ అక్విజిషన్ అనేది పూర్తి చేయలేదు అధ్యక్ష, ఇంకా భూసేకరణ పూర్తి చేయలేదు. భూసేకరణ చేయాలి, భూసేకరణ ఖర్చే కొన్ని 1,000 కోట్లు ఉంది. వీళ్ళు పోయి ప్యాకేజ్ అని ఒప్పుకొని అక్కడ కేంద్రం దగ్గర పోయి అది గ్రే ఏరియాగా పెట్టి దానికి ఒక క్లారిటీ లేకుండా చేసి పెట్టిన ఘనత వీ దగ్గర ఉంది అధ్యక్ష. ఇది కాక మళ్ళీ కొత్తగా అవార్డ్స్, ఎన్ని అవార్డ్స్ అధ్యక్ష వచ్చినాయి, బల్బు వెలిగించినందుకు, కరెంట్ సేవింగ్ అయినందుకు, ఎల్ఈడి బల్బులు అని చెప్పి పల్లెటూరులో పెట్టినారు అధ్యక్ష. ఒక్కసారి చూడండి ఒకటన్నా వెలుగుతుందేమో, అక్కడ 100 కోట్లు పెట్టి ఎల్ఈడి పెట్టినారు. ఆ అవార్డ్స్ తో పాటు విపరీతమైన అవినీతి ఉంది, దేశంలోనే 1 స్థానంలో ఉందని 1 సంవత్సరము, అవినీతిలో 2వ స్థానంలో ఉందని ఇంకొక సంవత్సరము ఆ అవార్డ్స్ కూడా వచ్చినాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉండే అధ్యక్ష. మా సోదరులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనకి ఇష్టానుసారంగా ఎక్కడ బాగుంటే అక్కడ మాట్లాడతారు, బాగలేకపోతే మా మీద నట్టేస్తున్నారు. కరెంట్ లేదయ్యా, కరెంట్ లేదయ్యా అంటే అప్పుడు కరెంట్ ఉత్పత్తి, ఆ ఉత్పత్తి అయిన కరెంటే మీరు రివ్యూ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక కరెంట్ అదనంగా అవసరం లేదు. మీరు దాని మీద దృష్టి పెట్టడం లేదు, దృష్టి పెడితే కరెంట్ అవసరమే లేదు, అంత కరెంట్ మన దగ్గర ఉంది. మేము అధికారంలోకి వచ్చేసరికి 22.5 మిలియన్ యూనిట్లు పవర్ తక్కువగా ఉంది. మీరు ఇష్టానుసారం మాట్లాడితే మాకు పోనీ, మీ ఎంత చదువు రాకపోవచ్చు, ఎక్కడ విదేశాల్లో చదవచ్చు, కనీసం జ్ఞానంతో మాట్లాడుతున్నాం. మీరేదో నచ్చినట్టుగా లేకపోతే ఇప్పుడు ఏదో బాగులేనట్టుగా మాట్లాడకండి. మేము చెప్పింది తప్పు చెప్పడం లేదు, సలహాలు ఇస్తున్నాం, మేము ఎవ్వరికి విమర్శించడం లేదు. పోలవరం కాపర డామ్ తో కూడా పూర్తి చేశాం, మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు నాగపూర్ వెళ్ళారని అంటున్నారు. నాగపూర్ ఏంటండి, ఎంత దిగజారైనా సరే వెళ్ళాం, దేని గురించి వెళ్ళామని మాకేం అవసరమా? రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్రానికి
జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచో పేరుకే పోలవరం ప్రాజెక్టు తప్ప, ఎంతో మంది ముఖ్యమంత్రులు మాట్లాడి ప్రసంగాలు చేస్తున్నారు తప్ప, దీనికి ఎక్కడైనా ఒక పులి స్టాప్ ఉండాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అన్ని దగ్గరికి వెళ్ళాం. ఏదో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు మీ మాట, దరఖాస్తు రాసి పోలవరం ప్రాజెక్టు మాకు ఇవ్వండి ఇవ్వండి అని రాసి మేము బలత్కారం తీసుకున్నామని అడుగుతున్నారు. ఆ దరఖాస్తు ఉంటే ఇవ్వండి. నీతి ఆయోగ్ ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి జాతీయ ప్రాజెక్టులు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి బాధ్యత ఉన్నా కూడా రాష్ట్రము వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా తెచ్చుకున్నారు. ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన నోట్ ఉంది, అది మీకు సమర్పిస్తాను అధ్యక్ష. అది మీరు సర్క్యులేట్ చేయొచ్చు, గౌరవ సభ్యులు చూడలేదేమో, సర్క్యులేట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వము అడిగి మేము నిర్వహిస్తాము అని చెప్పి అడిగిన తర్వాతనే ఇచ్చినామని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు అధ్యక్ష. రెండవ పాయింట్, పోలవరం ఏదో వీళ్ళే కనిపెట్టినట్లు. ఎవరు అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ అనే దానికి విత్తనం వేసిన కాడ నుంచి అదొక స్థాయికి వచ్చే వరకు రాజశేఖర రెడ్డి గారు కాదా అధ్యక్ష? ఎవరు అధ్యక్ష? ల్యాండ్ అక్విజిషన్ చేసినది ఎవరు అధ్యక్ష? కెనాలు పూర్తి చేసినది ఎవరు అధ్యక్ష? 2016 డిసెంబర్ వరకు దాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్ట్ చేసుకొని 17లో కొత్త కనిపెట్టినట్లు వీళ్ళే కనిపెట్టినట్లు. విత్తనం వేసినది రాజశేఖర రెడ్డి గారు, మొక్కగా వచ్చినది రాజశేఖర రెడ్డి గారు. తీర్ల వీళ్ళ చేతికొచ్చి ఇంకా నాడు 3-4 సంవత్సరాలు డిలే అయింది. వీళ్ళు వీళ్ళ ముందర ఉండే 3 సంవత్సరాలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారే విత్తనం వేశారు, అక్కడ మేమే చేశామని చెప్పడం లేదు. తంగుటూరు రంజీ గారు గారి నుంచి పోలవరం ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం. ఎలక్షన్లు వచ్చేటప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం. మేమే చెప్పలేదే మేమే ఫౌండేషన్ వేసామని? నీతి ఆయోగ్ ఏం చెప్పింది? ఎన్నో ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసిన ప్రాజెక్టు కూడా ఈ రోజు వరకు కంప్లీట్ అవ్వలేదు. మీకు పోలవరం జీవనాడి మీ రాష్ట్రంలో మీరు చేసుకుంటే ప్రాజెక్ట్ అవుతుందంటే అది మనం తీసుకొని చేయడం తప్ప. అందులో అవినీతి ఉందా? అందులో కమిషన్లు ఉన్నాయా? మీ గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా. నేను అదే చెప్పాను కదా అధ్యక్ష. ఓకే, మేము కమిషన్ల గురించి ఎక్కువ చేశాం. శ్రీకాంత్ రెడ్డి గారు మేమేమన్నా